వెల్కమ్ టు హలో హైదరాబాద్. ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు 522 మంది నామినేషన్లు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల దూకుడు. గ్రేటర్లో భగ్గుమన్న అసంతృప్తులు, పలు చోట్ల రెబెల్స్ ఆందోళనలు. ప్రచార సామాగ్రి కొరత, అభ్యర్థులకు తప్పని ట్రబుల్స్. హైదరాబాద్ లో మన్నారా చోప్రా సందడి, కెమెరా ముందు హొయలు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీఆర్ఎస్, బీజేపీ విడుదల చేశాయి. బీజేపీ తొలి జాబితాలో 21 మంది పేర్లను ప్రకటించారు. మలి జాబితాలో 18 మంది అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేశారు. తొలి జాబితాలో 105 మంది అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్ రెండో జాబితాలో మరో 20 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మొత్తం 125 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. రెండో జాబితాలో 6 సిట్టింగ్ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ అధిష్టానం టికెట్లివ్వలేదు. బాలనగర్ కార్పొరేటర్ కొండేటి నరేందర్ స్థానంలో రవీందర్ రెడ్డికి ఛాన్స్ దక్కింది. వివేకానంద నగర్ లో లక్ష్మీబాయి స్థానంలో రోజా రంగారావుకు టికెట్ ఇచ్చారు. అడ్డగుట్టలో విజయ్ కుమారి స్థానంలో ప్రసన్న లక్ష్మికి చోటు దక్కింది. మెట్టుగూడలో భార్గవి స్థానంలో సునీత, బేగంపేటలో ఉప్పల తరుణి స్థానంలో మహేశ్వరి, శ్రీకరిహికి అవకాశం ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. మంచి ముహూర్తం ఉందని రెండో రోజు 522 మంది నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నుంచి 195 మంది, బీజేపీ నుంచి 140 మంది, కాంగ్రెస్ నుంచి 68 మంది, టీడీపీ నుంచి 47 మంది నామినేషన్లు దాఖలు చేశారు. హెచ్ఎంసీ ఎన్నికల హీట్ పెరిగింది. ప్రధాన పార్టీల నాయకులు భారీగా నామినేషన్లు వేశారు. తొలి రోజు పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదు. రెండో రోజు మాత్రం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం మంచి ముహూర్తం ఉందని చాలామంది నామినేషన్లు వేశారు. చివరి రోజు వరకు ఆగడం కంటే ఒకరోజు ముందుగానే నామినేషన్లు వేయాలని అభ్యర్థులు భావించారు. దీంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు పోటెత్తారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో 150 రిటర్నింగ్ కార్యాలయాల్లో సందడి కనిపించింది. అభ్యర్థుల తరపున వచ్చిన అనుచరులు, కార్యకర్తలు రిటర్నింగ్ కార్యాలయాల ముందు హోరెత్తించారు. గాంధీనగర్ డివిజన్లోని టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఠా పద్మ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
నామినేషన్కు ముందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని లక్ష్మీ గణపతి దేవాలయంలో పూజలు నిర్వహించారు. పూజల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు అర్చకుడికి టీఆర్ఎస్ కండువా అందించారు. ఆ తర్వాత వినాయకుడి మెడలో పంతులు కండువాను వేశారు. ఇదంతా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సమక్షంలోనే జరిగింది. వినాయకుడి మెడలో టీఆర్ఎస్ కండువా వేసిన ఘటనపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ముఠా గోపాల్ సభ్యత్వాలను రద్దు చేయాలని బీజేవైఎం హైదరాబాద్ అధ్యక్షుడు వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో పోటీకి ముఠా పద్మను అనర్హురాలిగా ప్రకటించాలన్నారు. కాప్రా సర్కిల్ చెర్లపల్లి డివిజన్కు టీఆర్ఎస్ అభ్యర్థిగా బొంతు శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. అయితే మేయర్ కారులో వచ్చి శ్రీదేవి నామినేషన్ వేయడమేంటని వివిధ రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థులను ఉత్సాహపరిచారు. జీడిమెట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రతాప్ గౌడ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు. మొత్తంగా రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావడంతో రిటర్నింగ్ కార్యాలయాలు కిక్కిరిసిపోతాయని అధికారులు భావిస్తున్నారు. రిటర్నింగ్ కార్యాలయాల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులను మాత్రమే రిటర్నింగ్ కార్యాలయాల్లోకి అనుమతిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వాళ్లంతా తమకు టికెట్టు ఖాయమని భావించారు. తీరా లిస్టులు చూశాక తమ పేర్లు లేకపోవడంతో మండిపడుతున్నారు. నమ్ముకున్న పార్టీ తమను మోసం చేసిందని ఫైర్ అవుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు దక్కని వాళ్లు వారి వారి పార్టీలపై భగ్గుమన్నారు. గ్రేటర్లో ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. టికెట్లు దక్కని అభ్యర్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని చోట్ల టికెట్ దక్కకపోవడంతో బీజేపీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన నాచారంలో జరిగింది. గత ఎన్నికల్లో విజయలతా రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా టికెట్ ఆశించారు, అయితే టికెట్ దక్కలేదని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వెంటనే విజయలతా రెడ్డిని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ఎస్ ప్రభాకరే తమకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. టికెట్ దక్కకపోవడంతో మూసాపేట్ టీఆర్ఎస్ అభ్యర్థి అంకినపల్లి మల్లేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన హ్యాండ్ ఇచ్చారని మండిపడ్డారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు ఒత్తిళ్లతోనే తనకు టికెట్ దక్కలేదని నిరాహార దీక్షకు దిగారు. కేసీఆర్ వెంటనే స్పందించి తనకు కార్పొరేటర్ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాను నిరాహార దీక్ష విరమించేది లేదని అన్నారు. అయితే మల్లేష్ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ లోని టీఆర్ఎస్ అంతర్గత సమావేశం రసాభాస అయ్యింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముందే అభ్యర్థి సామా రమణారెడ్డి, నల్ల రఘుమారెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. రఘుమారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంపై రచ్చరచ్చ జరిగింది. సుధీర్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కార్యకర్తలు వినిపించుకోలేదు. రామచంద్రపురం సిట్టింగ్ కార్పొరేటర్ అంజయ్య యాదవ్ కు టీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. దీంతో అంజయ్య యాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి 112వ డివిజన్ నుంచి పరమేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి టీఆర్ఎస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. మాదాపూర్ డివిజన్ టికెట్ దక్కకపోవడంతో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ఆందోళన చేశారు. టీఆర్ఎస్ పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ అనుచరులు నిరసన తెలిపారు. ఎంఐఎంతో కుమ్మక్కైన కేసీఆర్ కు ఉగ్రవాదులతోనూ సంబంధాలున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
ఎంఐఎం పార్టీకి కేసీఆర్ దాసోహమయ్యారన్నారు. ముఖ్యమంత్రిపై నిఘా వర్గాలు కూడా కన్నయ్యాలన్నారు. ఎంత బాధ అనిపిస్తుంది, చైనాలో ఇలా సరిహద్దులో కుటుంబాలు వదిలిపెట్టి నువ్వు మంచిగా మంద అవుతున్నావు, ఫామ్ హౌస్ అయితే ప్రతి వల్ల పట్టండు మంచిగా. సైనికులడా ప్రాణాలు తెగించి ఇలా దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు అవమానపరుస్తావా? నువ్వు చతికిల పడ్డవాట, చైనా యుద్ధం చతికిల పడ్డవాట. నీలగర్ నువ్వు కామె నిజంగా ముఖ్యమంత్రి కాంప్రమైజ్ అంటున్నాడు వేరే దేశాలతో. అంటే ఎంఐఎం పార్టీతో కుమ్మక్క వాడడం వల్ల ఉగ్రవాద సంస్థలతో కూడా ముఖ్యమంత్రి సంబంధాలు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాదంతో సంబంధం వ్యక్తులు ఉగ్రవాదే. ఉగ్రవాద సంబంధంతో సంబంధాల విషయం వాస్తవము. కానీ ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఆయన వేస్తాల్సిన భయపడే ఇలా ఎంఐఎం పార్టీకి దాసోహం వేయండి అలా. కాబట్టి ఈయన కూడా ఉగ్రవాద సంస్థ సంబంధాలు ఉన్నాడు. నేను కూడా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల నేర చరితను ప్రచురించాలని అన్ని రాజకీయ పార్టీలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాలని పాటించాలని సూచించింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 72 మంది అభ్యర్థులపై కేసులున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. ఈసారి ఆ సంఖ్య రెట్టింపైందని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తంలో కార్పొరేటర్స్గా టికెట్లు పొందిన వాళ్ళు జీహెచ్ఎంసీలో కాంటెస్ట్ చేస్తూ ఉంటే సామాన్య మానవుడికి ఎన్నికల మీద ఇంట్రెస్ట్ పోతూ ఉన్నారు. ఈ యొక్క ఈ నేర చరిత్రల కోసమే మేము పోలింగ్ స్టేషన్ దాకా పోయి ఓటేయాలా అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించలేరు. దాంతో పోల్ పర్సంటేజ్ అర్బన్ ఏరియాలో బాగా పడిపోతూ ఉంది. కొన్ని సందర్భాల్లో కిందసారి చూసినాం 2016లో 30-32% ఓట్లు పోల్ అయినాయన్నమాట. ఎలక్షన్ కమిషన్ విస్తారంగా ఏర్పాటు చేసింది. ప్రతి 500 గజాలకు ఒక పోల్ బూత్ పెట్టి ఇంత చేసినా కానీ పోలింగ్ వాళ్ళు పికప్ కాలేదు. సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని గెలుపు గుర్రాలను చూడకుండా మంచి వాళ్ళని చూసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మంచి వాళ్ళకి టికెట్ ఇచ్చినట్లయితే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఎన్నికల్లో పాల్గొంటారు, ఓట్లు. ఎన్నికల ప్రచారం అంటే హోరెత్తిపోతుంది. వీధుల్లో జెండాలు రెపరెపలాడిపోతాయి, మెడల మీద కండువాలు కొలువు తీరుతాయి, తలపై టోపీలు టీవీగా కనిపిస్తాయి. మరిసారి ఈ ప్రచార ఆర్భాటానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? డిమాండ్కు తగినట్టుగా ప్రచార సామాగ్రి లేదా? వాట్స్ ది స్టోరీ? ఎన్నికలంటే అన్ని పార్టీలు ప్రచారంలో మునిగి తేలుతాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తాయి. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం పేరుతో దూసుకుపోతాయి. అభ్యర్థులంతా ఒకరిని మించి మరొకరు అనుకునేలా ప్రచారం చేసేందుకు పోటీ పడతారు. ఎన్నికల ప్రచారంలో జెండాలు, క్యాప్లు, కండువాలే కీలకం. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచార సామాగ్రిది ప్రత్యేక స్థానం. ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా కండువాలు తయారు చేయించుకుంటారు. టోపీలు, జెండాలు ప్రత్యేకంగా ప్రిపేర్ చేయిస్తారు. కండువాలపై పార్టీల గుర్తులు, అభ్యర్థుల ఫోటోలు ఉండేలా చూసుకుంటారు. టోపీలపైన అంతే. ఈసారి మాత్రం ప్రచారానికి సమయం తక్కువగా ఉంది. దీంతో కండువాలు, జెండాలు, టోపీలను ప్రత్యేకంగా తయారు చేయించే పరిస్థితి లేదు. దీంతో మార్కెట్లో ఇప్పటికే సిద్ధం చేసి ఉన్న స్టాక్నే కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిపై ప్రత్యేకంగా ఫోటోలుండవు. పార్టీల గుర్తు, పార్టీల రంగు మాత్రమే ఉంటాయి. కస్టమైజ్డ్ ప్రచార సామాగ్రిని తయారు చేయించే టైం లేక చాలా మంది అందుబాటులో ఉన్న వాటినే కొనుగోలు చేస్తున్నారు. అయితే డిమాండ్కు తగినట్టుగా స్టాక్ లేదని హోల్సేల్ వ్యాపారులు చెప్తున్నారు. ఇంత త్వరగా ఎన్నికలు వస్తాయని ఊహించలేదని అంటున్నారు. తమ బిజినెస్ కూడా దెబ్బతిందని చెప్తున్నారు. బిజినెస్ స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు కొంచెం టైం పీరియడ్ చాలా తక్కువ ఉన్నందుకు పని చేసుకోలేకపోతున్నాము. ఆర్డర్స్, కొత్త ఆర్డర్స్ టేకప్ చేసే ఛాన్స్ ప్రసక్తి లేదు. ఇప్పుడు ఉన్న పాత సరికే కొంచెం అమ్ముకొని చేసుకోగలుగుతాం. కొత్త క్యాండిడేట్స్కి అయితే కొత్త వాళ్ళ ఇండివిజువల్గా ఫొటోస్ వేసేసి వాళ్ళ సప్లై చేసే ఛాన్స్ ఇప్పుడు లేదు. ఎంత టైం చేసుకున్నా 4 డేస్లో ఇప్పుడు స్క్రూటినీ 21 అంటే 22కు కానీ క్యాండిడేట్స్ కన్ఫర్మ్ గారు ఎవరిదో ఒక నామినేషన్ కన్ఫర్మ్ అయింది. విత్డ్రావల్ కూడా 22 కదా, ఆ లెక్కన ఛాన్సే లేదు. దానిలో ఉన్న చేతిలో 5 డేస్లో ఏం చేయలేము.
ఉన్న సరుకు చేసి అమ్ముకోవాలి చేసుకోవాలి అంతే దాని తప్ప ఇంకా కొత్త పని ఏం లేదు పార్టీలకు సంబంధించి ఒక్కో జెండా ధర 5 నుంచి 15 రూపాయలు ఉంది కండువా ఖరీదు 8 నుంచి 60 రూపాయల వరకు పలుకుతోంది టోపీకి 8 నుంచి 11 రూపాయలు చెల్లిస్తున్నారు ప్రతిఏకంగా కండువాలు జెండాలు టోపీలు తయారు చేయించాలంటే 4 రోజుల టైం పడుతుంది ప్రచారానికి ఉన్న సమయమే తక్కువ దీంతో ప్రతిఏకంగా ఆర్డర్లు ఇచ్చినా ఇన్ టైం లో ప్రచార సామాగ్రి అందుతుందా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు వచ్చిన ఆర్డర్ లో నేను ఐడియా ప్రకారం అయితే ఇప్పటిదాకా రేపటి నుంచి స్టార్ట్ అవుతది అనుకుంటాను వర్క్ కొంచెం ఓవర్లోడ్ అవుతది అనుకుంటాను దాని తర్వాత కూడా నేను అనుకుంటా నా ఐడియా ప్రకారం నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉన్నాను దాని తప్ప కూడా నా ఐడియా ప్రకారం అయితే మోర్ దన్ 20% మెటీరియల్ అమ్ముకున్నా కూడా చాలా గొప్ప 20-25% డిమాండ్ని బట్టి దానికంటే మెటీరియల్ లేదు కదా స్టాక్లో ఏ పార్టీ మెటీరియల్ అవైలబుల్ లేదు ఎంత ఉన్నా కొంత కాడికి ఎంత కాడికింతో అంత కాడికి అమ్ముకోవాలి దాని తప్ప ఇంకేం ఆప్షన్ లేదు ప్రధాన పార్టీల జెండాలు కండువాలు టోపీలు అయితే దొరుకుతాయి కానీ స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం ఇబ్బంది తప్పడం లేదు ఇప్పటికిప్పుడు తయారు చేయించుకునే సిట్యుయేషన్ కనిపించడం లేదు అయితే ఖర్చు ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళు మాత్రం డిజిటల్ ప్రింటింగ్ను ఆశ్రయిస్తున్నారు దీనికి ఖర్చు ఎక్కువవుతుంది జెండాకు 50 నుంచి 160 రూపాయలు కండువాకు తక్కువలో తక్కువ 30 రూపాయలు అవుతుంది ఇప్పుడు ఎలక్షన్స్ ఏమైందంటే ఇప్పుడు చాలా మంది క్యాండిడేట్స్ వస్తున్నారు మా దగ్గర మెటీరియల్ కోసం వాళ్ళ క్యాప్స్ టీ షర్ట్స్ బంటింగ్స్ వగరా ఇప్పుడు కండువాలు ఉన్నాయి దానికోసం వస్తున్నాయి ఇండిపెండెన్స్ కానీ అంటే ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇప్పుడు లోగోస్ ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళ పని చేయాలంటే చాలా కష్టం వాళ్ళ పని చేయాలంటే ఇప్పుడు అంటే లాక్డౌన్ వల్ల మనకు 6-7 మంత్స్ లాక్డౌన్ ఉండే అలాంటి ఇప్పుడు బిజినెస్ ఏం లేకుండే ఇప్పుడు బిజినెస్ చేద్దామని మేము అనుకున్నాము ఈ ఎలక్షన్లో కానీ ఇప్పుడు టైం లేదు ఆ టైం లేని వల్ల బిజినెస్ చేయలేకపోతున్నాము ఉన్న స్టాకే అమ్ముకుంటున్నాము ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఏంటంటే వాళ్ళ కండువాలు ప్రింటింగ్ చేయాలన్నా టైం లేదు సాధారణంగా అయితే ఎన్నికలకు ముందు బట్టను సిరిసిల్ల సూరత్ మాలేగావ్ నుంచి తెప్పిస్తారు దిగుమతి చేసుకున్న క్లాత్ ని ఫ్యాక్టరీకి పంపించి లూపింగ్ వాషింగ్ ప్రింటింగ్ చేయిస్తారు స్టిచ్చింగ్ కు ఇచ్చి స్థానికులకు ఉపాధి కల్పించే వాళ్ళు ఈసారి మాత్రం అంత టైం లేకుండా పోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకపై గ్రేటర్ వీధులన్నీ ప్రచారంతో హోరెత్తనున్నాయి గల్లీలన్నీ వివిధ పార్టీల జెండాలతో కలర్ఫుల్గా మారిపోనున్నాయి పార్టీల జెండాలు కండువాలు టోపీలతో కార్యకర్తలంతా కూడా సందడి చేయనున్నారు దీంతో వ్యాపారులంతా కూడా వాటిని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు అయితే ఈసారి టైం తక్కువ ఉన్నటువంటి కారణంగా కొత్త స్టాక్ రావడం చాలా కష్టమేనని పాత స్టాక్తోనే బిజినెస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వ్యాపారులు చెప్తున్నారు రజనీష్ మహేష్తో శ్రవణ్ ఏవి ఆంధ్రజ్యోతి హైదరాబాద్ తిరిగి స్వాగతం డ్రగ్స్ కు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది యూత్ టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా పంజా విసురుతోంది తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడుల్లో కొత్త రకం మత్తు పదార్థాలను అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి పోలీసులు ఎంత హెచ్చరించినా కొన్ని ముఠాలు దందాను కొనసాగిస్తున్నాయి కొత్త కొత్త డ్రగ్ ను హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నారు విష సంస్కృతిని పెంచేలా మత్తు పదార్థాలను అమ్ముతున్నారు కుర్రకారే లక్ష్యంగా డ్రగ్స్ మాఫియా పంజా విసురుతోంది డ్రగ్స్ సరఫరాకు అడ్డాగా పబ్లను ఎంచుకుంటున్నారు రోజు రోజుకి వ్యాపారాన్ని డ్రగ్ మాఫియా విస్తరించుకుంటోంది దీంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు న్యూ ఇయర్ కు ముందు తనిఖీలను పెంచారు తాజాగా 200 గ్రాముల కొత్త రకం డ్రగ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంటూ మెఫెడ్రిన్ అనే కొత్త రకం డ్రగ్ ను విక్రయించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు అయితే ముంబై నుంచి తీసుకొచ్చిన మెఫెడ్రిన్ డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పబ్లకొచ్చే వాళ్లను ఆకర్షించి పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు పబ్బల్లో పరిచయాలు పెంచుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు ముఠాగా ఏర్పడ్డారని తేల్చారు ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్టు నిర్ధారించారు ప్రముఖ పబ్బలను టార్గెట్ గా చేసుకుని అమ్మకాలు సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది ప్రముఖ హోటల్లో పనిచేసిన చెఫ్ సలీం ను డ్రగ్స్ ముఠాలో కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు
నుంచి కోలుకున్న కొందరికి ఆరోగ్య సమస్యలు తప్పడలేదు. పోస్ట్ కోవిడ్ ఇబ్బందులతో బాధితులు అల్లాడిపోతున్నారు, హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు. కరోనా బారిన పడిన వాళ్ళు ఏదో ఒక రకంగా రికవరీ అవుతున్నారు, కానీ కోలుకున్నాక అవస్థలు పడుతున్నారు. కరోనా వైరస్ శరీర అవయవాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. కొందరికి బీపీ షుగర్ స్థాయిల్లో తేడాలు వస్తున్నాయి. మరికొందరికి గుండె కిడ్నీ లంగ్స్ డామేజ్ అయి ప్రాణం మీదకొస్తోంది. ఇలాంటి వారి సంఖ్య ఎక్కువవుతూ ఉండడంతో హాస్పిటళ్లు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాయి, డాక్టర్ల టీంలను రెడీగా ఉంచుతున్నాయి, పోస్ట్ కోవిడ్ ఓపీలను ఏర్పాటు చేస్తున్నాయి. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన వాళ్ళని, డిశ్చార్జ్ అయ్యి రీహాబిలిటేషన్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని కూడా మనము వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నామండి. వాళ్ళకి ఎంత ఆక్సిజన్ సాచురేషన్ ఉంది, వాళ్ళకు ఒకసారి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుందన్నమాట. అది మళ్ళీ మనం ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకొని ఆక్సిజన్ తోటే వాళ్ళని వాకింగ్ చేయించడము, ఎక్సర్సైజెస్ పల్మనరీ ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల వాళ్ళ కాఫ్ తగ్గటము, బ్రెత్లెస్నెస్ తగ్గటము, లంగ్స్ ఇంప్రూవ్ అవ్వడము, కొంతమందిలో సివియర్ చేంజెస్ ఉన్నా కానీ ఒక 2 మంత్స్లో వాళ్ళు చాలా వరకు రికవర్ అవుతున్నారండి. లంగ్ చేంజెస్ కూడా రివర్స్ అవుతున్నాయి, రివర్సబుల్లో మనం ఇది రివర్సబుల్ అన్నమాట. కరోనా తర్వాతి స్టేజ్లో పేషెంట్లు జ్వరం, దగ్గు, నిద్రలేకపోవడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలతో పాటు లంగ్ ఫైబ్రోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్, ఒబేసిటీ వంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. కరోనాతో సివియర్ స్టేజ్ వరకు వెళ్ళి తగ్గిన వాళ్లకు 3 నెలల తర్వాత మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని అంటున్నారు. హార్ట్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ బీట్ పెరుగుతోందని చెబుతున్నారు. కోవిడ్లో బెటర్ అయినాను, తర్వాత ఐసోలేషన్ అయిపోయినాక సడన్గా ఆయాసం రావడము, మళ్ళీ కొత్తగా జ్వరం రావడము, విపరీతంగా దగ్గు రావడము, అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామందికి మనకు రక్తంలో అంటే పల్మనరీ ఎంబోలిజం అనే బ్లడ్లో అంటే మనకు రక్తం గడ్డగట్టడం కానివ్వండి, కొత్త ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, సైటోకైన్ రెస్పాన్సెస్ అనుకొని ఉంటాయి. సో అవొచ్చినప్పుడు మనకి విపరీతమైన సింటమ్స్, సో విపరీతంగా జ్వరం రావడము, విపరీతంగా మళ్ళీ దగ్గు రావడము, ఆయాసం రావడము, ఇట్లాంటివి ఉంటే ఇమీడియట్గా రావాలి, అదొకటి. నెక్స్ట్ కోవిడ్ తర్వాత కొందరికి మనకు బ్లడ్ క్లాట్స్ అనేటివి ఎక్కువ అవుతాయి, లంగ్తో పాటు కొందరికి హార్ట్లో కూడా క్లాట్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఎవరికైతే ఆల్రెడీ ఇంతకుముందు షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండి కోవిడ్తో రికవర్ అయిన వాళ్ళు సడన్గా ఆయాసం రావడము, చెస్ట్ పెయిన్ రావడము, సో మనకు పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చే కొరోనరీ కాంప్లికేషన్స్ ఇట్లాంటివి ఉన్నా కూడా ఎమర్జెన్సీ రావాల్సి ఉంటుంది. 60 ఏళ్ల పైబడిన వారిలో పోస్ట్ కోవిడ్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా నుంచి రికవరీ అయిన వాళ్లలో దాదాపు 5% మంది పోస్ట్ కోవిడ్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. మైనర్ సింటమ్స్ ఏవైతే ఉన్నాయో తగ్గుతాయి, కానీ మనకు వార్నింగ్ సింటమ్స్ లాంటివి ఉంటాయో అవి మనము జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ కోవిడ్ తర్వాత మనకు షుగర్ లాంటివి కానివ్వండి, మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోమాబిడిటీస్ అనేటివి కానివ్వండి, అవి కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. సో రికవరీ క్లినిక్స్లో ఇవన్నీ అసిస్ట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి కరోనా నుంచి రికవరీ అయినా పోస్ట్ కోవిడ్ సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ లో F-45 జిమ్ ను సినీ నటుడు జగపతి బాబు ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి హీరో సుశాంత్ కూడా హాజరయ్యాడు. కాసేపు వర్కౌట్స్ చేశారు. ఫిట్నెస్ కోసం జిమ్ చేయడం చాలా అవసరమని చెప్పారు. ఆఫ్ లైఫ్ అండ్ ఎస్పెషలీ మాకు ఇట్స్ ఈవెన్ మోర్ వీ నీడ్ టు బి ఫిట్ ఫర్ ద జాబ్ కాబట్టి అండ్ ఎస్పెషలీ ఇప్పుడు కోవిడ్ అంతా వచ్చినప్పుడు
యునో టు స్టే ఫిట్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ స్ట్రెస్ రిలీఫ్ కానీ ఇమ్యూనిటీ కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టే ఫిట్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ టుడే F45కి అండ్ యూనో ఇట్స్ వెరీ ఫన్ వర్కౌట్ అండ్ సరదాగా ఉంటుంది గ్రూప్లో చేయొచ్చు అండ్ ఆబ్వియస్లీ యూ టేక్ ప్రికాషన్స్ మాస్క్ వేసుకోండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి వేసుకోవట్లేదు బట్ మాస్క్ వేసుకోండి శానిటైజ్ చేయండి బట్ ఇట్స్ గుడ్ టు బీ అవుట్ అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ మంగా గారు మంగా ఆంటీ ఈస్ వెరీ క్లోజ్ టు అస్ ఇస్ లైక్ ఫ్యామిలీ అండ్ యునో జగపతి బాబు గారు హీ హ్యాస్ స్వెట్ ఈక్విటీ ఇన్ దిస్ అండ్ యూనో హీ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యూర్ ఫిట్నెస్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మంగా గారు ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ హోప్ మోర్ అండ్ మోర్ పీపుల్ కమ్ టు ద జిమ్ అవేర్నెస్ ఇంకా ఇంకా పెరిగి యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ 5 ఇయర్స్లో చాలా అవేర్యస్ అవేర్నెస్ వచ్చింది ఐ హోప్ మోర్ పీపుల్ కమ్ టు ద జిమ్ అండ్ జాయిన్ అండ్ బిల్డ్ దేర్ ఇమ్యూనిటీ F45 minutes మీరు ఎవ్రీ డే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ మీరు 45 మినిట్స్ చేస్తే 24 hours పర్ డే యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్ థరోలీ ఆల్ యువర్ లైఫ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్ సో అండ్ మెయిన్గా F45తో వాట్ ఐ లైక్ అబౌట్ ద హోల్ కాన్సెప్ట్ ఇస్ ఇట్స్ ఫన్ అండి ఫన్ ఓరియంటెడ్ ఇదేం కష్టపడదు అసలు ఇష్టపడి చేయొచ్చు అందరూ ఎంజాయ్ చేస్తూ టీమ్ కింద వచ్చి మేబీ అందరూ ఒక 4-5 people ఒక కార్లో వచ్చి విదౌట్ ఈ ట్రాఫిక్ పొల్యూషన్ అనేది కూడా లేకుండా యూ కెన్ కమ్ హియర్ ఎంజాయ్ అండ్ గో ఫర్ 45 మినిట్స్ దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ F45 అండ్ దీనికి నేను రావడానికి రీజన్ ఐఎమ్ ఎ స్వెట్ ఈక్విటీ పార్ట్నర్ అండి దీంట్లో అఫ్కోర్స్ నాకు వచ్చి రోజు వచ్చే టైం లేదు కానీ తను మంగాదేవి తను వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యాక్చువల్లీ లండన్ షీజ్ వర్క్ ఇన్ లండన్ షీజ్ వర్క్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్ప్రెనర్స్ షీజ్ వర్క్ విత్ లేబర్ షీజ్ వర్క్ ఇన్ హాస్పిటల్స్ సో తను తనకున్న ఎక్స్పీరియన్స్కి హెల్త్ అనే కాన్సెప్ట్ అబ్సల్యూట్గా తను 100% షూర్ కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ వర్క్ సినీ నటి మనారా చోప్రా హైదరాబాద్ లో సందడి చేసింది. ఓ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ కు సంబంధించిన కర్టన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొంది. కెమెరా ముందు పోజులతో అభిమానులను ఆకట్టుకుంది. ప్రారంభోత్సవంలో సినీ నటుడు గౌతమ్ రాజు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కరోనా టైంలో అందరూ హెల్దీ ఫుడ్ ను తీసుకోవాలన్నారు. ఇవి హలో హైదరాబాద్ విశేషాలు. అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ఏబీఎన్.